అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆశీస్సులతో వాకాలపూడి గ్రామం సర్వతోముఖాభివృద్ధి సాధించడమే కాకుండా కాకినాడ రూరల్ మండల పరిధి గ్రామాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని వాకాలపూడి వైకాప గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గొల్లపల్లి జగన్ పేర్కొన్నారు. సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పార్టీలకు అతీతంగా కులమతాల భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాతిపదికన ప్రాధాన్యత కల్పిస్తూ గ్రామాలన్నీ ప్రగతి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా వాకాలపూడి గ్రామానికి పెద్దఎత్తుగా గ్రామస్తుల కష్ట సుఖాల్లో పాలు పంచుకునే కాకినాడ రూరల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ ఔదార్యం అభినందనీయమన్నారు. వాకాలపూడి గ్రామ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని, అలాగే వైకాపా పార్టీని మరింత బలోపేతం చేసి తనపై నమ్మకంతో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా నియమించిన మాజీ మంత్రి కన్నబాబుకు రూరల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తత్వంగా 5 సంవత్సరాల గ్రామ కమిటీగా ప్రెసిడెంట్గా చేసింది. మళ్ళీ ఈ టర్మ్ కూడా నా తన్నితనం చూసి మళ్ళీ మా కురసాల కన్నబాబు గారు గ్రామ కమిటీ ప్రెసిడెంట్గా నిర్ణయించడం జరిగింది. కన్నబాబు అలాగా అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ గారికి వీళ్ళందరూ కలిసి 3వ సారి గ్రామ కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఎన్నుకున్నందుకు మా కార్యకర్తలకు కన్నబాబు గారికి, అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ గారికి, మా సీఎం జగన్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. ఆనందోత్సవాల మధ్య ఈరోజు మా వాకల్పూడి గ్రామ కమిటీ అధ్యక్షులుగా చాలా ఆనందోత్సవాలతో జరిగింది. దీనికి మా వాకల్పూడి నుండి వైసీపీ నాయకులు ఏకగ్రీవకంగా మన జగన్ మరోసారి ఎన్నుకోవడం మాకు అందరికీ కూడా ఆనందంగా ఉంది. దీనికి ప్రధాన కారకులు మన కాకినాడ రూరల శాసనసభ్యులు మా కన్నబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మావాడికి ఇచ్చిన ఈ బాధ్యతని మరింత పెద్దదిగా ఒక గొప్పగా భావించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తన వంతు కృషి చేస్తానంటూ మా గ్రామాన ఏ సమస్యలు ఉన్నా మినిస్టర్ గారు దృష్టి తీసుకెళ్ళి మరలా పదే పదే ఏ కార్యక్రమంలోనే సరే జగన్మోహన్ రెడ్డి గారిని, కన్నబాబు గారిని ముందుంచడానికి మా వంతు ప్రజల తరపు నుంచి మా వాడు మా జగన్ ముందుకు ఉండి మమ్మల్ని అదే నడిపిస్తాడని, అలాగే స్టేట్ వైఎస్ డైరెక్టర్గా మమ్మల్ని ఎంచుకున్నందుకు సార్కు మేము ధన్యవాదాలు గతంలో తెలియజేశాం. ఇప్పుడు అందరూ ఒకే దాటి మీద ఉండి మా గ్రామ కమిటీ అధ్యక్షుడు గొల్లపల్లి జగన్ని ముందుగా నడిపిస్తూ మేము ఎందుకెళ్తూ ఇంకా మరలా 2024లో ఇంకా మెజార్టీ వాకల్పూడి తరపు నుంచి రప్పిస్తామని, ఇంకా గతంలో 850 వచ్చిన మెజార్టీని 1000 దాటించే ప్రయత్నంలో మేము ముందుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ పత్రికా మిత్రులకు అందరికీ సంపూర్ణ సహకారం అందిస్తాం. మన వైఎస్ జగన్మోహన్